అంటే సర్జరీ అయిపోయింది, కీమోథెరపీ ఇచ్చారు, రేడియేషన్ కూడా ఇచ్చారు. ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్. ఇప్పుడు కిమో తీసుకున్న తర్వాత తీసుకున్నా కూడా ఫుడ్ మంచిది తింటుంది. ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత యాక్టివ్గా మూవ్ అవుతుంది. వెల్కమ్ చూపు నచ్చన ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఫస్ట్ టైం ఆల్రెడీ యూజ్ చేశారు, 1 మంత్లో తనకి కొన్ని చేంజెస్ అయితే వచ్చాయని చెప్తున్నారండి. సో మనం స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాము, ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్ని ఎలా గుర్తించారు, మరి పునర్జన ఆయుర్వేదకు వచ్చాక వారిలో ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది పేషెంట్ అండ్ పేషెంట్ వాళ్ళ బంధువు కూడా ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే. పేషెంట్ మేడమేనా? ఏం పేరండి మేడం? పేరు అనురాధ. ఏ ఊరు? నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలు. వయసు ఎంత ఉంటుంది మేడం? 45 సార్. ఎన్ని రోజులైంది సార్ క్యాన్సర్ వచ్చి? 12 ఇయర్స్ అయింది. 12 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుందా? మధ్యలో గ్యాప్ ఇచ్చా? బ్రెస్ట్కి వచ్చింది, మళ్ళీ 2 ఇయర్స్ నుంచి కొద్దిగా మళ్ళీ చేంజ్ చేసి వచ్చింది. అయితే ఇప్పుడు జరిగిన దానికి క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? కీమోథెరపీ, సర్జరీ అయిపోయింది, కీమోథెరపీ ఇచ్చారు, రేడియేషన్ కూడా ఇచ్చారు. రేడియేషన్ తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ నుంచి కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. అయితే ఇది వేరే వాళ్ళ అడ్రస్ ఇచ్చారు, ఇక్కడ ఇస్తుండ్రు అంటే పోయిన నెల వచ్చి ఇక్కడ కీమో తీసుకున్నప్పుడు చాలా వీక్ ఉంటుండే. ఇప్పుడు కీమో తీసుకున్న తర్వాత తీసుకున్నా కూడా ఫుడ్ మంచిది తింటుంది. అంతకుముందు కీమో తీసుకున్నప్పుడు ఫుడ్ తినకపోతుండే, బాగా సతాయిస్తుండే, తిన్నీకి బాగా సతాయిస్తుండే, యాక్టివ్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏది పునర్జన్మ మెడిసిన్ తీసుకున్న తర్వాత యాక్టివ్గా మూవ్ అవుతుంది. ఓకే. ఆకలి అనేది బాగా బాగా ఉంది. ఇంకా మేము దీని తర్వాత టెస్టులు అయితే ఏం చెప్పలే. ఈ తిన్న తర్వాత మంచిగా ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత యాక్టివ్గా మూవ్ అవుతుంది ఆమె పని. ఆమె అంతకుముందుకు బాగా. సో ఈ చేంజెస్ని బట్టి మీరు ఇక్కడ మెడిసిన్ వర్క్ చేస్తుందని మీకు అర్థమైపోయింది. ఓకే అండి. ఈ 2 ఇయర్స్లో వచ్చిన పక్కన ఇంకా అది ఒక్క ప్లేస్ లేనా బాడీ లింక్ ఇంకా ఎక్కడైనా ఉందని చెప్పారు? వాళ్ళు బోన్ మీద అటాక్ అవుతుందని చెప్పారు. బోన్ మీద కూడా అటాక్ అవుతుందని చెప్పారు. ఆ బోన్ మీద అటాక్ అవుతుందంటేనే మేము మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్టింగ్లో చేసిన ట్రీట్మెంట్కి సార్ అప్పుడు క్లియర్ వచ్చింది అందులో? అది మళ్ళీ అటాక్ అవుతుంది అని చెప్పేసి అయితే మాకు ఏంటంటే ఈ కన్ను మీద కొద్దిగా వాపు వచ్చింది. అయితే ఈ కన్ను మీద వాపు వచ్చిందని ఐ దగ్గరికి వస్తే వాళ్ళు ఉండి ఇందులో ఇది కాదు మళ్ళీ అప్పుడు అంత ముందుకు ఇది అయింది కదా అన్న క్యాన్సర్ అటాక్ అయింది అక్కడే ఉండంటే అడిగి పోతే వాళ్ళు మళ్ళా ట్రీట్మెంట్ మళ్ళీ పెట్టి స్కాన్ అవి చేసేసి ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేస్తాం. అంటే స్టార్టింగ్లో బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి మామూలుగా గడ్డలు ఉంటాయని చెప్పేసి మనం దాన్ని గుర్తిస్తాం కాబట్టి, సో వెళ్ళడం వల్ల బయాప్సీ చేసి దాన్ని క్యాన్సర్గా గుర్తిస్తారు. సో అది ఓకే సార్. బట్ ఇప్పుడు మేడంలో ఉన్న లక్షణాలు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అసలు మళ్ళీ ఆమెకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నట్టు ఎలా గుర్తించారు సార్? ఈ కన్ను మీద అటాక్ అయింది, కన్ను వాసింది, ఈ కన్ను ఇట్లా పైనకి వెళ్ళొచ్చింది, గుడ్డు పైనకి వెళ్ళొచ్చింది. వెళ్ళొస్తే ట్రీట్మెంట్ అయిన తర్వాత రేడియేషన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ అటాక్ అవుతుంది సార్ అంటే దీని మీద బోన్స్ మీద అటాక్ అవుతుంది. ఓకే. అంటే బాడీలో వేరే ఇంకా ఏం చేంజెస్ లేవు, ఓన్లీ ఐ మాత్రమే ప్రాబ్లం ఉండే. ఓకే. సో దాని మళ్ళీ పెట్ స్కాన్ తీసారా సార్? పెట్ స్కాన్ తీసారు. ఓకే. పెట్ బాడీ మొత్తం తీసేసి అన్లా అటాక్ అయింది అని చెప్పేసి బోన్ మీద అటాక్ అయింది అని చెప్పేసి ఇంకొక 2-3 మంత్స్ లో మళ్ళీ అప్పుడు చూద్దాం ఎలాంటి చేంజెస్ వచ్చాయి మెడిసిన్. ఇప్పుడైతే మందు అయితే మీకు వర్క్ చేస్తుంది, ఎందుకంటే ఆకలి అనేది పెరిగింది, యాక్టివ్నెస్ పెరిగింది. అంతకుముందుకు ఇది తీసుకున్న తర్వాత 20 రోజుల వరకు మళ్ళీ ట్రీట్మెంట్ అయ్యే వరకు కూడా ఓకే, మనిషి మనిషిలాగా ఉండిపోయేవారు. మంచిగా. ఓకే అండి. మేడం తరపు నుంచి ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా సార్ క్యాన్సర్ కి సంబంధించి? వాళ్ళ అమ్మకి ఎవరికి లేదు. ఎవరికి లేదు. బట్ ఎందుకు వచ్చింది అనేది ఒక ఐడియా ఏమైనా ఉందా సార్? ఇంకా అది గడ్డయే వచ్చేసింది. ఓకే. పాలగడ్డల్లా అవి ఏమన్నా అట్లా అయిపోయాయి. ఓకే సార్. పునర్జన్ గురించి ఏ విధంగా తెలుసుకున్నారు సార్? మా కొడుకు, నా కొడుకు ఈ ఆయుర్వేదిక్ కూడా వాడదండి డాడీ, చాత కాకుండా ఉంది అంటే అందులో రివ్యూలలో చూసి ఇది బాగుంది ఇంట్లో అని అంటే. ఓకే. సో ఇప్పుడు మీరు కూడా రివ్యూ ఇచ్చేశారు మేడం గురించి, మందు పనిచేస్తుందని చేంజెస్ మాత్రమే చెప్పారు కాబట్టి. సో ప్రయత్నించండి సార్. డాక్టర్ ఇంకా ఏం చెప్పారో ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి.
సో మేము కూడా కోరుకుంటున్నాం మంచి జరగాలని చెప్పేసి. ఇంకా మంచి జరిగాక ఒక 6 మంత్స్ తర్వాత మేము స్కాన్ తీస్తారు కదా, ఆ స్కాన్ లో ఎలాంటి మంచి జరుగుతుంది అనేది మనం దానికోసం వెయిట్ చేద్దాం సార్. మంచి జరగాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.